రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో పలు గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ జనగమ శరత్రావు, భాగ్యశ్రీ, జెడ్పీటీసీ గుండం నర్సయ్య హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల కేంద్రంతో పాటు 16 గ్రామాలకు 89 కళ్యాణ లక్ష్మి చెక్కులు ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శీలం జానాబాయి, మాజీ సెస్ డైరెక్టర్ విజయ రామారావు, కుమ్మ బాలయ్య, తెరాస మండలాధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్రావు, తెరాస పట్టణాధ్యక్షులు ఎల్దండి నరసింహారెడ్డి, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు మీకు 116,000 రూపాయలను పంపిణీ చేయడం జరుగుతుంది. చేపట్టినటువంటి గౌరవం ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి ధన్యవాదాలు తెలియాలి. ఇక కళ్యాణ అందులో భాగంగానే మన గౌరవం నేను కూడా నా చెల్లి నా అక్క అనే ఉద్దేశంతో నేను కూడా వాళ్ళలో ఒక చిన్న తక్కువగా ఇచ్చినట్టుగా అందరూ కూడా వారి కూడా గౌరవించారు. వారు కూడా కేటీఆర్ మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవం అధ్యక్ష పేదవాళ్ళ కోసం ప్రతిది కూడా చేస్తుంది కాబట్టి మీ అందరూ కూడా మన మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని గుండెల్లో పెట్టుకొని మనం దీవిస్తే వారు ఇంకా ఎన్ని రోజులైనా కానీ పదవులలో ఉండి పేదవాళ్ళ కోసం మీకు మీకు ప్రతిది కూడా చేసి పెట్టడానికి వారు ఉన్నారు. మీ అందరి దీవులు కూడా వారి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి వాళ్ళతో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మనకి అవకాశం ఇచ్చిన మంత్రి గారికి, ముందుగా మంత్రి గారికి ఉత్సవ నామ పరిశ్రమ సర్పంచ్ నాగరాజు గారు.